మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రధాన రహదారులలో నాటిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హరితహారం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం టార్గెట్ పూర్తి చేసి మొక్కలు నాటాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, ఆరో వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి, మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాజ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామపేటకు విజిట్ చేయడం జరిగింది. అవన్నీ ప్లాంటేషన్ కూడా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తారనేది రోడ్ల పైన చూసి చూడడం జరిగింది. వారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఎక్కడైతే మెదక్ రోడ్లు ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తామో అక్కడక్కడ గ్యాప్లు ఉన్న ఏరియాలో కూడా ఫిల్అప్ చేయాలి. రేపు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ ఉందని చెప్పి అక్కడ కూడా ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఫోటోలు పెట్టామన్నారు. ఫోటోలు పెట్టాక ఎన్ని ప్లాంటేషన్ చేసినది మేడం గారు కూడా అందరి ముందర కూడా చెప్పారు. నేను వచ్చి చెక్ చేస్తా చెప్పారు. ఈ ప్రకటన ప్రగతి లోపల నాకు మొత్తం టార్గెట్ ఎంత ఉందో ఆ టార్గెట్ ప్రకారంగా ప్లాంటేషన్ చేయమని ఆదేశాలు జారీ చేసి కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆదేశాల అనుసారంగా మేము మొత్తం ప్లాంటేషన్ చేస్తామని తెలియజేస్తున్నాం.